విమర్శల వల్ల కాణిపాకం వరకు వెళ్ళి మీరు ప్రమాణాలు చేయడం వల్ల ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ప్రజలకి ఒరిగేదేంటి? ఓపెన్ గా అడగాలండి. గాయత్రి గారు మీరేమంటారు? ఇప్పుడు కాణిపాకం వరకు వెళ్ళి మీరు ప్రమాణాలు చేస్తారా? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో తెలియకుండానే ఇన్ని ఎలక్షన్లు మేము చూసుకుంటా వచ్చామా? ఇంకోటి శ్రీధర్ గారు ఏమన్నారంటే అసలు బీజేపీకి ఇక్కడ ఆంధ్రాలో మద్దతే లేదు, అమ్ముడు పోయింది, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీకి ఎంత ఉంది అనేది రేపొద్దు ఫ్యూచర్ లో ఆంధ్ర ప్రజలు నిరూపిస్తారు. అంతేగాని ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ బలాబలాలను పక్కన పెట్టి ప్రెజెంట్ టాపిక్ మీద చెప్పండి గాయత్రి గారు. కేవలం రాష్ట్ర అధ్యక్షులు వారు ఏం ప్రశ్నించారు, దానికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎవరైనా ప్రశ్నించినప్పుడు మీరు దానికి సమాధానం చెప్పకుండా తెలుగుదేశం పార్టీ దగ్గర 20 కోట్లకు అమ్ముడు పోయారు అని అంటే, అమ్ముడు పోయే సంస్కృతి మీకుందేమో కానీ జాతీయ పార్టీలో ఎటువంటి ఆఖరి చిన్న కార్యకర్త కూడా అమ్ముడు పోయే అవసరం కానీ అటువంటి ఉద్దేశం కానీ ఎవరికి బీజేపీలో ఏ కార్యకర్తకి లేదు. మీరు ఫస్ట్ మాట అదే మాట్లాడటమే తప్పు చేశారు. అంతకు ముందు జగన్ చేసిన చంద్రబాబు నాయుడు విమర్శిస్తే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్సీపీ మౌత్ పీస్ అని చెప్పారు. ఇప్పుడు మీరు చేసే తప్పుల్ని వేలెత్తి చూపిస్తుంటే మీరేమో చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ అని అంటగడుతున్నారు. ఎవరికి తాటాకులు అంటగట్టారండి అంటే మీరు చేసే ప్రతి దాన్ని మేము నోరు మూసుకుని కళ్ళు ఉండి కూడా గుడ్డలాగా మేము ఉండాలన్నమాట, నోరు ఉండి కూడా మూగాళ్ళలాగా ఉండాలన్నమాట. అవినీతి జరుగుతుంది అని చెప్పావు, జరగట్లేదని మీరు చెప్పండి. అంతేగాని 20 కోట్లు కమ్ముడు పోయారు, 40 కోట్లు కమ్ముడు పోయారు మీరు చూసారా? అందుకని అడిగారు. సరే ఆన్సర్ అయిపోయింది రైట్. గాయత్రి గారు ఒక్క నిమిషం, మీరు అన్న వాటికి కొంచెం అనాలిసిస్ వస్తుంది చూడండి. ఒక్క నిమిషం గాయత్రి గారు. ప్రమాణానికి ఎటువంటి విలువ లేదా? మరి నిరూపించుకుంటారా వచ్చి? అమ్మ ఇప్పుడు చూడండి, 730 రూపాయలకి ఎక్కువగా కొన్నారు అని చెప్పి ఆరోపణ వచ్చింది, లేక వివరణ కోరారు. దానికి వివరణ ఇచ్చేది ఏంటి? అగ్రిమెంట్ కాపీ. దాంతో సమస్య పోతుంది, ఇంకా వేరే మాటలు లేవండి. అదే సమయంలో మీరు మా మీద ఆరోపణ చేసే ముందు ఒక నిమిషం వినండి, మీ తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మా మీద ఆరోపణ చేశారు 730 రూపాయలకి అని చెప్పి, మరి అదే రోజున మీరు కళ్ళిద్దరు చూసి కేంద్ర ప్రభుత్వం కానీ ICMR 790 కొన్నది, అసలు ఇంత ఆరోపణ లేదు, చేసే అవకాశమే లేదు, మనకు మనం కంట్లో పొడుచుకుంటున్నాం అనే విషయం ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడింటే బాగుండేది. మొదలుపెట్టిన ఆరోపణే అది నిరాధారం. దాన్ని బీజేపీ వాళ్ళే ఎక్కువ కొంటారని తెలిసిన తర్వాత మీరు మాట్లాడడానికి ఏముంది అక్కడ? అది చూస్తే హాస్యాస్పదంగా ప్రజల మధ్యలో నవ్వులపాలయ్యారు తప్పితే ఆరోపణలో పసలేదు. మీరు 790 ఎందుకు కొన్నారనే విషయం ఇంతవరకు వివరణ ఇవ్వలేదండి. ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు అడగలేదండి కేంద్రాన్ని మీరు 790 ఎందుకు కొని ఇప్పటివరకు అడగల? ఎందుకంటే దానిలో ఏదో క్లాజ్ ఉంటుంది, ధర తగ్గితే తప్పకుండా వాళ్ళకు తగ్గుతుంది తప్పితే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాలు కానీ ఆరోపణ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి విజ్ఞత ఉందండి, వాళ్ళు విఘ్నులు, వారు చేసినటువంటి దాంట్లో అరే ఇది కిట్ల వ్యవహారంలో మనం రాజకీయం చేయకూడదు, ఈ సమయంలో ఏ వివరణ అడిగినా సరే వాళ్ళు దాని సరైన ఆధారం ఉంటుంది అని ఆలోచించి కాంగ్రెస్ చేయలేదండి. కానీ మీరు చేస్తున్నారు. డబ్బులు దుర్వినియోగం అయ్యాయన్న యాంగిల్లో వీళ్ళు అడిగారని అనుకోవచ్చా? పోనీ వాళ్ళు అడిగేది అదే అండి. వాళ్ళు అనేది ఏంటంటే మీరు వేరే చోట 330 దొరికితే మీరు 730 ఎందుకు కొన్నారు అని అంటున్నారు. కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మేము కొన్నదానికంటే 60 రూపాయలు ఎక్కువ ఎందుకు కొన్నారు అని ప్రశ్న వేసుకుంటే వాళ్ళు నోరు మూతపడతాయండి. అసలు అడిగే అవకాశం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొన్నది, అది అక్కడ కొన్నదంటే ఎక్కడ ఇందులో ఏదో మిస్టేక్ జరుగుతుంది, దాని వివరణ కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చుకుంటుంది. ఇప్పుడు మేము గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అయితే వీళ్ళు పిన్ డౌన్ చేసి మీరు ఎందుకు కొన్నా అంటున్నారు, మరి కేంద్ర ప్రభుత్వం అడగదా? అదే కంపెనీని మాకు 790 ఎందుకు చెప్పావు, 730 ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెప్పావు, 337 ఛత్తీస్గఢ్ ఎందుకు చెప్పావు అని అడుగుతారండి. అడిగి మనకు డిఫెన్స్లో వస్తారు. ఆంధ్రప్రదేశ్ డిఫెన్స్లో వచ్చి మన ధర తగ్గే వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ మీ బీజేపీ పార్టీ కూడా పోరాడుతుంది. ఆ విషయం మర్చిపోయి మీరు మా మీద ఆరోపణ చేయడం హాస్యాస్పదం. అసలు మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ ఆధారాలు కానీ పసగం లేదమ్మా. ఎవరైనా వింటే దాన్ని ఎవరైనా ప్రశంసించాలి. ఎస్ వీళ్ళు అడుగుతున్న దాంట్లో నిజం ఉంది కాబట్టి ప్రభుత్వం నిలదీస్తున్నారు అనే భావన కలిగి ఆరోపణ చేయాలి తప్పితే వీళ్ళు అదిలోనే అంశపాదు మీరే ఎక్కువ కొనేసి మమ్మల్ని ఎందుకు కొన్నారని అడగడం ఎంతకంటే మూర్ఖత్వం ఏముంటుందా? ఇప్పుడు ఆరోపణ లోపల ఎటువంటి నిజం లేదో మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీ పార్టీ వాళ్ళు కూడా తప్పు చేశారని అనట్లా. ఆ రోజున ఏముందో, ఆ రోజున ఎందుకు 790కు వాళ్ళు ఒప్పుకున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళు కూడా వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఇది ఎక్కువ ఒప్పుకున్నాం కాబట్టి మాకు తగ్గించమని వాళ్ళు అడుగుతారు. అడగకపోతే రిజెక్ట్ చేస్తారు, బ్లాక్ లిస్ట్ చేస్తారు. అలాంటి పూర్తి అధికారులు కేంద్ర ప్రభుత్వం అనుకున్నాయి, మాకు లేవు. మేము కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేస్తాం, మాకు ఇదా మోసం జరిగిందని మీ బీజేపీ పార్టీ అధ్యయనంలో కేంద్ర ప్రభుత్వం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా డీల్ అయింది కాబట్టి దీంట్లో ఆరోపణ అవినీతి జరిగిందనడం కరెక్ట్ కాదు. మేము మొత్తం ఆరోపణను తీసుకోవాలి, దాంట్లో ఎటువంటి నిజం లేదమ్మా. ఒక్క నిమిషం గాయత్రి గారు, ఒక్క నిమిషం శ్రీధర్ గారు, విజయసాయి